సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ కాబట్టి వెంటనే సెంట్రల్ విజిలెన్స్ దీని మీద ఎంక్వైరీ చేయాలి. విజయసాయి రెడ్డి దగ్గర, విజయసాయి రెడ్డి ఇంట్లో గూగుల్ టేక్అవుట్ ద్వారా ఇతను నిజంగా మదన్మోహన్ గారు అక్కడికి వెళ్ళారా లేదా, ఆయన చెప్పిన టైంలో ఆయన ఆ ఇంటికి వెళ్ళాడా లేదా, ఆయన అక్కడి నుంచి వైజాగ్ వచ్చాడా లేదా అనే పూర్తి విషయాలు ఈ ఎంక్వైరీ చేస్తే బయటకు వస్తాయి. సరే, జిల్లా విషయం బయటకు వస్తే ఎందుకు విజయసాయి రెడ్డి ఆమెకు డబ్బులు ఇచ్చాడు అనేది ఒకటి బయటకు వస్తుంది. ఏమేమి పనులు చేయించుకున్నారో వైజాగ్లో, ఏ ఏ ల్యాండ్స్ దొంగతనం చేశారనే విషయం కూడా అన్నీ కూడా బయటకు వస్తాయి. సో వెంటనే దీని మీద మనం విజిలెన్స్ ఎంక్వైరీ మనం అడుగుతున్నాం. అన్ని విషయాల్లో కూడా ఈరోజు వైజాగ్ దోపిడీ చేసింది విజయసాయి రెడ్డి అనేది అర్థమైపోయింది. 1,60,00,000 ఇచ్చిన ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ చెప్తుండేది, ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ, ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంటు 1,60,00,000 రూపాయలు ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీకి ఇచ్చాడంటే అతనిని వెంటనే అరెస్ట్ చేయాలి, సిబిఐ ఎంక్వైరీ అడుగుతున్నాం. ఎందుకంటే ఇట్ ఇస్ అ సీరియస్ మ్యాటర్. ఒక పక్క మెంబర్ ఆఫ్ పార్లమెంట్ రాజ్యసభ, ఒక పక్క సెంట్రల్ గవర్నమెంట్ గ్రూప్ 1 ఆఫీసర్. ఒక గ్రూప్ 1 ఆఫీసర్కి 1,60,00,000 ఇచ్చాడని ఆ గ్రూప్ 1 ఆఫీసర్ ఒప్పుకున్న తర్వాత ఈరోజు విజయసాయి రెడ్డిని వెంటనే అరెస్ట్ చేసి సిబిఐ ఎంక్వైరీ చేసి మొత్తం ఒక 2 లాఠీతో 2 తగిలిచ్చేస్తే అన్ని విషయాలు బయటకు వస్తాయని కూడా నేను మనవి చేస్తున్నాను.